సాగర్ ఎడమ కాల్వకు నీటి విడుదల పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తామన్న హరీష్. బాన్సువాడలో పోచారం, కరీంనగర్లో ఈటల అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రులు. జోరుగా తెలుగు మహాసభలకు సన్నాహకాలు, తెలంగాణ సాహిత్యం వినిపిస్తామంటున్న కవులు. అక్షరాలను సంఖ్యల్లో చెప్పే టీచర్, పదాలు వెంటనే లెక్కగడుతున్న ప్రభాకర్. నాగార్జున సాగర్ ఆయకట్టు నుండి యాసంగి పంటలకు నీటిని విడుదల చేశారు మంత్రులు హరీష్, జగదీశ్వర్ రెడ్డి. వారబందీ పద్ధతితో మార్చి నెలాఖరు వరకు నీళ్లిస్తామన్నారు. ఆ తర్వాత నల్గొండ జిల్లాలో జరుగుతున్న ఇరిగేషన్ పనులను పరిశీలించారు. ప్రాజెక్టుల పూర్తికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు మంత్రులు. నాగార్జున సాగర్ ఆయకట్టు కింద యాసంగి పంటకు 4 లక్షల ఎకరాలకు నీళ్లందిస్తామన్నారు ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు. సాగర్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి 62 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మంత్రి జగదీష్ రెడ్డి, ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి ఎమ్మెల్యేలతో కలిసి ఎడమ కాల్వకు నీళ్లు విడుదల చేశారు. వారబందీ పద్ధతిలో మార్చి నెలాఖరు వరకు నీళ్లు విడుదల చేస్తామన్నారు. ప్రతి ఎకరానికి నీళ్లను చేర్చాల్సిన బాధ్యత నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ అధికారులకే తప్ప రైతాంగానికి కాదు. మరి ఆ బాధ్యతను అధికారులకే ఉంచి మనం వెళ్ళి అడ్డగోలుగా నీళ్లు ఇచ్చే ప్రయత్నం మాత్రం రైతులు చేయవద్దు. ఈసారి ప్రభుత్వం చాలా సీరియస్ గానే విషయాన్ని తీసుకుని ఆయకట్టు చిమ్మ రైతులు కూడా నీరు అందించాలన్న పట్టుదలతోనే ఉన్నది. అందుకే మరి ముందు మేజర్లలో ఉన్న మొదటి రైతులు అందరూ కూడా సహకరించాలి. చివరి ఎకరాన్ని నీరు చేరుకున్న తర్వాతనే మొదటి రైతులకు కూడా నీళ్లు ఇవ్వడం జరుగుతుంది. తెలంగాణను ముంచి ఆంధ్రాకు నీళ్లిచ్చిన ఘనత కాంగ్రెస్దే అన్నారు ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు. కాంగ్రెస్ హయాంలో కట్టిన ప్రతి ప్రాజెక్టులోనూ లొసుగులున్నాయన్నారు. కాంగ్రెస్ వల్లే సాగర్ నీటి వాటాలో కోత పడిందన్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి దాంట్లో కూడా నిర్లక్ష్యమే. 2008 జూన్ లో వరల్డ్ బ్యాంక్ ద్వారా నాగార్జున సాగర్ ప్రాజెక్టు మోడర్నైజేషన్ పనులు మన రాష్ట్రానికి మంజూరు అయితే అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మంజూరు కావడం జరిగింది. అందులో మన తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి పనుల విలువ దాదాపుగా 2100 కోట్ల రూపాయలు. 6 ఏళ్లలో 30% పనులు గత ప్రభుత్వం చేస్తే 3 సంవత్సరాల్లో 65% పనులు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేయడం జరిగింది. ఇది మా చిత్తశుద్ధికి నిదర్శనం. ఇవాళ దాదాపు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సాగర్ ఎడమ కాలువ ఆధునీకరణ మీద 1265 కోట్ల రూపాయల పనులు చేయడం జరిగింది. సాగర్ నుంచి నార్కట్పల్లి మండలం బ్రాహ్మణ వెళ్లంలో వెళ్లి ఉదయ సముద్రం ఎత్తిపోతల పథకం పనులను పరిశీలించారు మంత్రులు హరీష్ రావు, జగదీష్ రెడ్డి. ఫిబ్రవరి నెలాఖరులోపు ట్రయల్ రన్ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఇకపై నుంచి ప్రతి వారం జిల్లా కలెక్టర్ పనులను పరిశీలించాలని చెప్పారు. టనల్ పనులు వేగంగా జరుగుతా ఉన్నాయి. కేవలం ఇంకొక 1/2 కిలోమీటర్ మాత్రమే టనల్ పనులు ఉన్నాయి. జనవరి 15వ తారీఖు కల్లా మోటార్ను బిగించి డ్రై రన్ చేయాల్సిందిగా కూడా అధికారులను ఆదేశించడం జరిగింది. ఫిబ్రవరి నెలాఖరు కల్లా ఈ యొక్క బ్రాహ్మణవెల్లం రిజర్వాయర్లో నీళ్లు పడే విధంగా ఈ యొక్క ప్రాజెక్టును ప్రారంభించాలని చెప్పి లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తా ఉన్నాం. వచ్చే వానకాలం నాటికి పూర్తి స్థాయిలో పనులు పూర్తి చేసి రైతాంగానికి నీళ్లు అందిస్తాం. మరి రిజర్వాయర్కి సంబంధించి కూడా ఇంకొక 800 మీటర్ల స్టోన్ పిచ్చింగ్ పని పెండింగ్లో ఉంది. దాన్ని ఈ డిసెంబర్ నెలాఖరు కల్లా పూర్తి చేయాలని చెప్పాం. ఉదయ సముద్రం ఎత్తిపోతలతో 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు హరీష్. గుండ్లపల్లి కెనాల్ పనులను కూడా పరిశీలించిన మంత్రులు ప్రాజెక్టుల పూర్తికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఫ్లోరైడ్ భూతానికి మంత్రదండం, రైతుల కష్టాలకు పరిష్కారం ఉదయ సముద్రం ప్రాజెక్ట్. సమైక్య పాలనలో నిర్లక్ష్యానికి గురై స్వయం పాలనలో లక్ష్య సాధన దిశగా పరుగులు పెడుతోంది. ప్రజల గొంతు తడిపి వరిచేల మొదళ్లను పులకరింపజేసేందుకు తహతహలాడుతోంది. సర్కారు సంకల్పంతో పరవళ్లు తొక్కేందుకు రెడీ అవుతున్న ఉదయ సముద్రంపై స్పెషల్ స్టోరీ. నల్లగొండ జిల్లా ఉదయ సముద్రం ఎత్తిపోతల పథకం పనుల్లో వేగం పెరిగింది. నార్కట్పల్లి మండలం బ్రాహ్మణ వెల్లంలలో 700 కోట్లతో ఎత్తిపోతల పథకాన్ని నిర్మిస్తున్నారు. 2007 ఆగస్టులో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి దీనికి శంకుస్థాపన చేశారు. ఫ్లోరైడ్ మహమ్మారితో బాధపడుతున్న చిట్యాల, నార్కట్పల్లి, రామన్నపేట, చాలి గౌరారం, కట్టంగూర్, నకిరికల్, మునుగోడు మండలాల్లో 150 ఎకరాలు సాగునీరు, 400 గ్రామాలకు తాగునీరు అందించాలన్న లక్ష్యంతో ఈ ప్రాజెక్టు మొదలుపెట్టారు. కానీ ఉమ్మడి పాలనలో ఇది నిర్లక్ష్యానికి గురైంది.
రాష్ట్ర ఏర్పాటు తరువాత ఈ ప్రాజెక్టు పనుల్లో వేగం పెరిగింది. పైప్ లైన్ల ద్వారా బ్యాలెన్స్ రిజర్వాయర్కి నీళ్లు తరలించే విధంగా ఇంజనీర్లు ప్లానింగ్ రెడీ చేశారు. ఇందులో 10 కిలోమీటర్ల వరకు సొరంగ మార్గం తవ్వి పైప్ లైన్ వేసేలా ప్రాజెక్టు రూపొందించారు. ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు, జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి ఇప్పటి వరకు 3 సార్లు ప్రాజెక్టును విజిట్ చేశారు. పనులు జరుగుతున్న తీరుపై ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఈ ప్రాజెక్టు పనులు 90% వరకు పూర్తయ్యాయి. మిగిలిన 10% పనులు ఈ నెలాఖరులోగా పూర్తి చేసి జనవరిలో ఈ నీటితో చెరువులు నింపే ఆలోచనలో ఉంది ప్రభుత్వం. మొదటి విడతగా 50,000 ఎకరాలకు సాగునీరు ఇవ్వాలనే లక్ష్యంతో ముందుకు పోతోంది. ప్రాజెక్టులో ప్రాముఖ్యమైన బ్యాలెన్స్ రిజర్వాయర్ పనులు, అప్రోచ్ కెనాల్ పనులు పూర్తయ్యాయి. సొరంగ మార్గం పనులు మరో 500 మీటర్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. 220 కేవీ విద్యుత్ సబ్స్టేషన్ పనులు స్పీడ్గా జరుగుతున్నాయి. 1600 మెగావాట్ల సామర్థ్యం గల 2 మోటార్లను బిగిస్తున్నారు. అన్ని అనుకున్న టైంలోనే పూర్తవుతాయని, ఈ నెల చివరి వారంలో ట్రయల్ రన్ నిర్వహిస్తామని అధికారులు అంటున్నారు. 31 మార్చి లోపల టోటల్గా మనకు 50,000 ఎకరాలు ఇవ్వాలనే ఆదేశానుసారం ప్రకారంగా దాని ప్రకారంగా వెళ్తున్నాం. ప్రణాళిక ప్రకారంగా 31 వరకు డ్రై రన్ చేద్దామన్న టైం లైన్ ఫిక్స్ చేశారు. దాని ప్రకారంగా ఇప్పుడు సర్చ్ పూలు పనులు కానీ పంప్ హౌజ్ పనులు కానీ వేగవంతం జరుగుతున్నవి. కెనాల్స్ వచ్చేసి లెఫ్ట్ మెయిన్ కెనాల్ 6.5 కిలోమీటర్స్లో ఆల్మోస్ట్ ఆల్ మేము మెయిన్ కెనాల్ మొత్తం తవ్వడం జరిగింది. 43,000 ఎకరాలకు ఆయకట్టుకు మేము నిర్ధారించుకున్నాము. ఇన్నేళ్లుగా మూలన పడిన ప్రాజెక్టు నిర్మాణం చివరి దశకు చేరుకోవడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఫ్లోరైడ్ సమస్య పరిష్కారం అవుతుందని చెబుతున్నారు. మా ఫ్లోరైడ్ సమస్యను పూర్తిగా నయమవుతుంది అని చెప్పేసి మా గ్రామంలో ఉన్నటువంటి చుట్టుపక్కల గ్రామాలకు కూడా ఈరోజు ఈ నీళ్ల వల్ల మాకు పంటలు కూడా పండుతాయి. ఈ ప్రాజెక్టు వల్ల మాకు మా గ్రామ రైతులకు కానీ మా మండల రైతులకు కానీ ఒక మాకు శుభపరిణంగా మేము కోరుకుంటా ఉన్నాం. మా ప్రాంతంలో 1000 ఫీట్లు వేసినా నీళ్లు పడని పరిస్థితి ఉన్నది. ఇంతకుముందు ఈ చెరువు అయిన తర్వాత మాకు నీళ్ళ సౌకర్యం అందుపాయంలో ఉంటుంది. సదుపాయంలో ఫ్లోరైడ్ సమస్య ఎక్కువగా ఉన్నది ఇక్కడ. ఈ నీటి విడుదల వల్ల మాకు చాలా ఫ్లోరైడ్ సమస్య తీరుతుందని మేము భావిస్తున్నాము. అలాగే పంటలు కూడా బాగా పడతాయని మేము భావిస్తున్నాం. మా గ్రామంలో ఒక్కొక్క రైతు ఎకరం అరెకరం నాటు పెట్టడే మహాభాగ్యంగా ఉండేది. సరే కొంత భూములు పోయినా పర్వాలేదని చెప్పేసి మా గ్రామంలో కాలువలకు కానీ ఈ కెనాల్కి కానీ కొన్ని భూములు పోయినా ఇచ్చి మరి భవిష్యత్ కాలంలో అందరికందరికి పొలాలు అవుతాయి. కాబట్టి రైతులందరూ సంతోషంగా ఉన్నారు. మరి ఇది ఇంకా త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పేసి ఎమ్మెల్యే గారిని కోరడం జరిగింది. వారు కూడా అపహరణశలు కృషి చేస్తూ ఉన్నారు. జనవరిలో నీళ్లందించే లక్ష్యంగా ఉదయ సముద్రం ఎత్తిపోతల పథకం పనుల్ని పరుగులు పెట్టిస్తోంది ప్రభుత్వం. కన్స్యూమర్ ఆర్గనైజేషన్లకు ప్రభుత్వ సహకారం ఉంటుందన్నారు ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్. కరీంనగర్ ఫిలిం భవన్లో జరుగుతున్న కాన్ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ కన్స్యూమర్ ఆర్గనైజేషన్స్ రాష్ట్ర స్థాయి శిక్షణ తరగతుల్లో ఆయన పాల్గొన్నారు. కన్స్యూమర్ ఫోరం బలోపేతానికి కృషి చేస్తామని తెలిపారు. జీఎస్టీపై వినియోగదారుల ఫోరం సభ్యులు అవేర్నెస్ కల్పించాలని కోరారు. ఆ తర్వాత కరీంనగర్లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు మంత్రి ఈటల. ఈ జీఎస్టీ మీద పూర్తి అవగాహన మనకు కలగల చక్కర ఉందని చెప్పి నేను మనం చేస్తా ఉన్నా. ప్రతి వస్తువుకి ఏ వస్తువును కొన్నా అల్టిమేట్ గా వినియోగదారుడి ట్యాక్స్ కడతాడు. ఆ కట్టబడ్డ ట్యాక్స్ అంతకు ముందు పే చేయబడ్డ ట్యాక్స్ రిటర్న్ ఇస్తుందా లేదా ఆయననే మళ్ళీ వినియోగించుకుంటుందా, అది ఎగబెడుతుందా, అది జీవించాల్సినటువంటి గొప్ప కర్తవ్యం మనందరి మీద ఉందని నేను భావిస్తా ఉన్నా. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఏదైతే వినియోగదారు దగ్గర నుంచి వెళ్ళి వసూలు చేయబడిన ట్యాక్స్లో వాపసు కనుక ఇవ్వకపోతే అది వాళ్ళే వినియోగించుకుంటే దేశానికి రాష్ట్రానికి నష్టం వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది. వాటిని ఎగవేతకు ఆస్కారం లేకుండా ఉండే పద్ధతికి మనం అవేర్నెస్ క్యాంప్ ఏర్పాటు చేయాలని చెప్పి నేను వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నా. సంచార జాతుల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు స్పీకర్ మధుసూదనాచారి. గ్రామీణ మహిళల అలంకరణకు పూసల కులం తోడ్పాటు నిలుస్తుందన్నారు. జయశంకర్ భూపాలపల్లిలో సింగరేణి మినీ ఫంక్షన్ హాల్లో పూసల ఆత్మగౌరవ సభ జరిగింది. ఈ సభకు వచ్చిన స్పీకర్ గాజుల గంపను ఎత్తుకుని గాజులు అమ్ముతున్నట్టుగా అందరినీ ఉత్తేజపరిచారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత గుర్తింపు లేని కులాలకు ప్రాధాన్యత లభిస్తోందన్నారు. భూపాలపల్లిలో ఏకకాలంలో 20 కుల సంఘాలకు భవనాలు నిర్మిస్తామన్నారు స్పీకర్. జబ్బు చేస్తే మందు పోయాలంటే చెబుచని లేని రోజులలో కవిస్కెన్ అమ్మి మీరు మాకు మందు పోవడానికి ఉపయోగపడినటువంటి సేవ చేసినటువంటి ఇవాళ టీవీలు వచ్చినాయి, రేడియో వచ్చినాయి, అనేకం అందుబాటులోకి వచ్చినాయి.
ముఖాన్ని అందంగా ఏ రకంగా ఉంచుకోవాలని అనేక రకాలైన వచ్చారు. పౌడర్ డబ్బాలు, స్నో డబ్బాలు, ముఖం చూసుకునే అద్దాలు, నువ్వేళ్ళు ఇవన్నీ మాకు ఇబ్బంది ఇచ్చింది. మీరు మాకు చూపించి మా అందాన్ని మార్చి మేము పెద్దోళ్ళు కావడానికి కారణమే. మీరు మాత్రం ఎక్కడనే ఉండరు, ఇప్పటి నుంచి అది మిమ్మల్ని ఎక్కడ ఇచ్చలేదు. మీరు ఈ సంచార కులాన్ని ఏ రకంగా అభివృద్ధి చేయాలనే విషయంలో చాలా పట్టుదలతో పనిచేస్తున్నారు. తప్పకుండా తెలంగాణ ప్రభుత్వం సంచార జాతులకు కులాలకు మీకు పూర్తి న్యాయం చేస్తుందనేటువంటి భరోసా నేను ఇస్తాను. స్థానిక సంస్థల బలోపేతానికి కొత్త పంచాయతీరాజ్ చట్టం తెస్తున్నామన్నారు మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ మిషన్ భగీరథ ఉచిత నల్ల కనెక్షన్, ఇంటింటికి చెత్త డబ్బాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. స్వచ్ఛ బాన్స్వాడగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. వంటాయి తడి తడి దిన్లేయండి, పొడి దిన్లేయండి. ఈ రెండు మీ ఇంట పెట్టుకోండి. ప్రతి నిత్యం రిక్షా మీ ఇంటికి వస్తుంది. ఒక్క చిన్న ఇంత కాగితం కూడా మీ ఇంటికి వెళ్ళి బయటపడద్దు. మేము ఒకసారి రోడ్లు బోర్డులు క్లీన్ చేసిన తర్వాత ఇక మల్లమే కిందేస్తే మంత్రి గారు చూస్తారా అంటే అది మీకు కష్టం. అది ఎన్ని కోట్లు ఇచ్చినా గ్రామ పంచాయత్ వ్యవస్థను, మున్సిపల్ వ్యవస్థను మనం మెరుగుపరచకపోతే, చట్టబద్ధత లేకపోతే మీరు ఎన్ని కోట్లు ఇచ్చినా మేము ఎన్ని కోట్లు ఇచ్చినా బురదలు వచ్చే లెక్క. కాబట్టి గ్రామ పంచాయతీ వ్యవస్థను, మున్సిపల్ వ్యవస్థను మెరుగుపరచాలి. ప్రపంచ మహాసభలకు సన్నాహకంగా సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఎన్జీఓస్ భవనంలో సాహిత్య సదస్సు నిర్వహించారు. తెలంగాణ భాష పుట్టుక పరిణామం అనే అంశంపై సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి ప్రసంగించారు. తెలంగాణ పాట అనే అంశంపై ప్రముఖ కళాకారుడు జయరాజ్ ప్రసంగించారు. ఇదే సమావేశంలో కార్టూనిస్ట్ రమణారావు వేసిన 300 కవుల చిత్రాల ప్రదర్శన, సిద్దిపేట జిల్లా కవుల రచయితల రచనల పుస్తకాల ప్రదర్శన జరిగింది. తెలుగు మహాసభలతో తెలంగాణ సాహిత్యం ప్రపంచవ్యాప్తం అవుతుందన్నారు వక్తలు. ఒక నెమలి పురివిప్పి ఆడుతుంటే ఎంత ఆనందంగా బయబరిచి పాడుతున్నామో. నేను క్లాస్ రూమ్ కానుంచి ఒదిగి 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 ఉన్న భాష ఏదైతుందో ఈరోజు పాడుకునేటానికి అవకాశం రావటం అనేది గొప్ప విషయం. అయ్యో ఏ కవి కూడా ముట్టుకొని కొన్ని పదాలు ఉంటాయి, ఎవడు వాడట్లేదేంటి నన్ను అని. ఆ సరళమైన చిన్న చిన్న పదాలు నేను పట్టుకొని పాటలు రాయటం మొదలుపెట్టాను. దీనికి కూడా ఒక వేదిక ఉంటుంది. ఈ పాటకు కూడా ఒక అద్భుతమైన వైభవం రాబోతుంది అనేది నేను ఎప్పుడూ అనుకోలేదు. ఇన్ని కల్చర్స్ వచ్చినందువల్ల హైదరాబాద్ హైదరాబాద్ తెలుగు బిర్యానీ అంత సుగంధం కూడా. ఎంత సొగసైన భాష అంటే హైదరాబాద్ భాష. ఇంత సొగసు, ఇంత వ్యక్తీకరణ తెలంగాణ భాషలోనే ఉన్నది. దానికి కారణం అన్ని జాతులు, అన్ని మతాలు, అన్ని ప్రాంతాల నుంచి వచ్చిన సాహిత్య సంపదను జీర్ణించుకున్నది కాబట్టి. రాష్ట్రంలో కాంగ్రెస్ మునిగిపోయే పడవ అన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్. యాదాద్రి భువనగిరి జిల్లా బీజేపీ కన్వీనర్ల సమావేశమైన లక్ష్మణ్ బీజేపీ జాతీయ నేతలు రాష్ట్ర రాజకీయాలపై ప్రత్యేక దృష్టి పెట్టారన్నారు. రాష్ట్రంలో 22 అసెంబ్లీ, 4 పార్లమెంటు స్థానాల్లో పార్టీ బలోపేతానికి ప్రత్యేక కార్యాచరణ రెడీ చేస్తున్నామన్నారు లక్ష్మణ్. భవిష్యత్తులో జరిగేటువంటి ఎన్నికలకు పార్టీని సమాయత్తం చేయడానికే ఈ పర్యటనలు కొనసాగిస్తున్నాం. మొదటి విడతగా 22 అసెంబ్లీ, దాదాపు 4 పార్లమెంట్ స్థానాల్లో పార్టీ యొక్క పరిస్థితిని అంచనా వేసి సమీప భవిష్యత్తులో జరిగేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు మొదలుకొని 2019 అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికలకు పార్టీని సమాయత్తం చేయడానికి దోహదపడేటువంటి ఈ పర్యటన అసెంబ్లీ వారిగా నివేదికలు తయారు చేసి జనవరి మాసంలో జాతీయ అధ్యక్షులు అమిత్ షా గారి రాక పురస్కరించుకొని వారు 3 రోజుల పర్యటన జనవరిలో రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ మీద ప్రత్యేకంగా దృష్టి సారించి 2019 ఎన్నికల తయారీ నిమిత్తము ప్రణాళిక, ఒక కార్యాచరణ ప్రణాళిక, ఒక రోడ్ మ్యాప్ తయారు చేసుకొని ఈ సంవత్సరం కాలంలో పార్టీ సంస్థాగతంగా రాజకీయంగా తీసుకోవాల్సినటువంటి చర్యలు, దానికి అనుగుణంగా పార్టీ యంత్రాంగాన్ని సమర్థం చేయడానికి దోహదపడేటువంటి యొక్క పర్యటనలు. ఈ ఉమ్మడి రాష్ట్రంలో అన్ని పార్టీలను కూడా ఇక్కడ అవకాశాలు కల్పించారు. ఈ రాష్ట్రంలో మాత్రమే కాదు దేశం మొత్తం మీద కూడా కాంగ్రెస్ పట్ల ప్రజలు విసిగిపోయి ఉన్నారు. వారి అవినీతి కుంభకోణాలు, వారి కుటుంబ పాలన మర్చిపోలేకుండా ఉన్నారు.
చిన్నారులు గీతా శ్లోకాలు చదవడంతో వ్యక్తిత్వ వికాసం పెంపొందుతుందన్నారు ప్రముఖ రచయిత దహగం సాంబమూర్తి. వరంగల్ రామన్నపేటలోని శ్రీ బాలానగర వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో విద్యార్థులకు భగవద్గీత శ్లోక పఠన పోటీలు జరిగాయి. ఇతిహాస ప్రచార సమితి ఆధ్వర్యంలో జరిగిన గీతా శ్లోక పఠన పోటీల్లో 200 పైగా విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. విజేతలను ఎంపిక చేసి వచ్చే నెలలో జరగనున్న వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో బహుమతులు అందజేయనున్నారు. భగవద్గీతను జీవనగీతగా అభివర్ణించారు సాంబమూర్తి. రామాయణ మహాభారతాల సారమంతా భగవద్గీతలోనే ఉందన్నారు. మన ప్రాచీన సంస్కృతి సంప్రదాయాలను మన నాగరికతను అభివృద్ధి చేసేటువంటి దిశలో ఈ ఇతిహాస ప్రచార సమితి చేస్తున్న ప్రయత్నం అభినందనీయం, శ్లాఘనీయం కూడా. అందరూ ఈ కార్యక్రమాలకు తమ వంతు ఆర్థిక సహకారాన్ని, తర్వాత వ్యక్తిగత సహకారాన్ని, ప్రత్యక్ష సహకారాన్ని అందించి ఈ ఇతిహాస ప్రచార సమితిని మునుముందు అన్ని జిల్లాలకు, తెలంగాణ రాష్ట్రంలోని కాకుండా మొత్తం దేశమంతటికీ విస్తరింపజేసేటువంటి ప్రయత్నం చేయాలని ఆశిస్తున్నాను. ఆయన ముందు నిల్చుని మాట్లాడితే చాలు మన మాటల్లోని అక్షరాలను లెక్కించి టకటక అంకెల్లో చెప్పేస్తారు. పదం, వాక్యం, పాట ఏదైనా కావచ్చు, ఆయన చెవిన పడ్డ మరుక్షణమే వాటిలోని అక్షరాల సంఖ్యను చెప్పడం అనేది ఓ అరుదైన కళ. ఇప్పుడు ఆ ప్రత్యేకతే ఆయనను ప్రపంచ తెలుగు మహాసభల్లో పాల్గొనేలా చేసింది. అక్షరావధానం పేరుతో తెలుగు మహాసభల్లో సరికొత్త ప్రక్రియను ప్రపంచానికి చాటి చెప్పబోతున్నారు. సిద్దిపేట జిల్లాలోని బెజ్జంకి గ్రామానికి చెందిన పుల్లూరు ప్రభాకర్ ప్రభుత్వ స్కూల్ టీచర్. తండ్రి స్ఫూర్తితో ఇంగ్లీష్ భాషలో మాస్టర్ డిగ్రీ, బిఎడ్ పూర్తి చేశారు ప్రభాకర్. ప్రస్తుతం బెజ్జంకి దగ్గరలోని దాచారం ఉన్నత పాఠశాలలో ఇంగ్లీష్ టీచర్గా పనిచేస్తున్నారు. టీచర్ కాకముందు నుంచే ప్రత్యేకమైన వ్యాపకం ఉండాలని పరితపించేవారు ప్రభాకర్. ఆ వ్యాపకమే ఇప్పుడు ఈయనను తెలుగు మహాసభలకు పంపుతోంది. భారతదేశం ఒక సుందర దేశం అనే వాక్యంలో 12 అక్షరాలు ఉంటాయండి. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. వృత్తిరీత్యా ఉపాధ్యాయుడైనా ఏదైనా సాధించాలన్న తపనతో సరికొత్తగా ఆలోచించారు. మాటల్లోని అక్షరాలను లెక్కించి చెప్పడం అధ్యయనం చేస్తే బాగుంటుందనుకున్నారు. అక్షరాలను లెక్కిస్తూనే వెంట వెంటనే వాటిని కూడుతూ వెళితే మాటల్లోని అక్షరాల సంఖ్యను సులభంగా లెక్కించవచ్చని గ్రహించారు. అనుకున్న దాంట్లో పట్టు సాధించారు. దీనిపై ఎన్నో ప్రదర్శనలిచ్చి అనేక అవార్డులు, బిరుదులు పొందారు. ఎవరి నోటి వెంట ఏ పదం ఉచ్చరించినా, వాక్యాలు మాట్లాడినా, పాటలు పాడినా అందులోని అక్షరాల సంఖ్యను విన్న వెంటనే చెప్పేయడం ప్రభాకర్ స్పెషాలిటీ. దీన్నే అక్షర గణిత ప్రక్రియ అంటారు. ఒక్క తెలుగు పదాలు వాక్యాలే కాదు, ఇంగ్లీష్, హిందీ పదాల్లోని అక్షరాల సంఖ్యను కూడా విన్న వెంటనే చెప్పేయగలరు ప్రభాకర్. సినిమా పాటను ఎవరైనా పాడుతున్నా, సినిమా పాట రేడియోలో విన్నా వెంట వెంటనే పల్లవీ చరణాల్లో వచ్చే పదాలను మనసుల్లో లెక్కించుకుంటూ వాక్యాల్లోని అక్షరాల సంఖ్యను, మొత్తం పాటలోని అక్షరాల సంఖ్యను చెప్పేయగలరు ప్రభాకర్. నా కళ ద్వారా విద్యార్థులకు ఏకాగ్రత, కాన్సన్ట్రేషన్ పెంపొందించే ప్రయత్నాన్ని చేస్తూ ఉన్నాను. చాలామంది నేను ప్రోగ్రామ్స్ ఇచ్చినటువంటి తర్వాత విభిన్న వేదికల్లో, సార్ చెప్పండి సార్, మాకు చెప్పండి సార్ నా యొక్క ఫోన్ నెంబర్ 100 తీసుకున్నారు. కానీ తర్వాత ఎవరు కూడా ముందటికి రాలే. వస్తామని చెప్తున్నాను. ఒకసారి రెండుసార్లు ఫోన్ చేస్తారు, రే ఈ విధంగా మీరు గుణించండి, ఈ విధంగా జమ, తర్వాత 4వ సారి మాత్రం నాకు ఫోన్ రాదు. ఏ విధంగా లెక్కించాలి, ఏ విధంగా మీరు కష్టపడాలి, దీనికి అన్నిటికంటే మిన్న సార్ లిజనింగ్, ఎదుటివారు మాట్లాడుతున్నప్పుడు ఏమి మాట్లాడుతున్నారు అనేటువంటి కాన్సన్ట్రేషన్, ఏకాగ్రత ఉండాలి. తొలి ప్రదర్శనను విజయవాడలో ఇచ్చినప్పుడు ప్రభాకర్ ప్రతిభ చూసి ఆయనకు అక్కడే అక్షర గణిత సామ్రాట్ బిరుదునిచ్చి సత్కరించారు. ఆ తర్వాత తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డ్స్, వర్మ బుక్ ఆఫ్ రికార్డ్స్, స్టార్ వరల్డ్ రికార్డ్స్ వంటి ఎన్నో రికార్డుల్లో పేరు నమోదైంది. తాను కూడా కొంతమందికి దీన్ని నేర్పించాలని ప్రయత్నించినా
చాలా కష్టమైన ప్రక్రియ కావడంతో ఎవరూ ముందుకు రావడం లేదు. కానీ ప్రభాకర్ చెప్పే పాఠశాలలో చదువుకునే పిల్లలు మాత్రం తమ మాస్టారును అనుకరిస్తూ ఏకాగ్రతతో కొంత ప్రయత్నిస్తున్నామని చెప్తున్నారు. మాట్లాడితే మా మాటల్ని రీడ్ చేసి మరీ తొందర ఎన్ని అక్షరాలు మాట్లాడుతారు అట్లా మాట్లాడుతారు ఇట్లా మాట్లాడుతారు తొందర చెప్పేస్తారు. మాకెంతో ప్రౌడ్గా ఉంది. మా స్కూల్లో కూడా ఇంత పెద్ద ఇట్లా సామ్రాట్ ఉన్నందుకు చాలా హ్యాపీగా ఉంది. సార్ ఇట్లా ఫస్ట్ చెప్పేటప్పుడే లిజన్ చేసి మరీ రీడ్ చేస్తుండు. అట్లా చెప్పడం వల్ల మాకు కూడా కొంచెం తెలుస్తుంది. ఎవరైనా మాట్లాడితే మేము కూడా లిజన్ చేస్తున్నాం. లిజన్ చేయడం వల్ల కొన్ని కొన్ని వర్డ్స్ మాకు కూడా అట్లా వస్తున్నాయి. ఎంతో హ్యాపీగా ఉంది. అక్షర గణిత ప్రక్రియలో ఇప్పటికే అనేక ప్రదర్శనలు ఇచ్చిన ప్రభాకర్ టాలెంట్ను గుర్తించిన ప్రపంచ తెలుగు మహాసభల నిర్వాహకులు ఈ నెల 15 నుంచి జరిగే మహాసభల్లో ఆయనకు అవకాశం కల్పించారు. కేవలం ఆయనకే సొంతమైన అక్షర గణిత కళను ప్రపంచ తెలుగు మహాసభ వేదికపై ప్రదర్శించే అరుదైన అవకాశం దక్కింది. విజయవాడలో శ్రీజ ఎడ్యుకేషన్ అకాడమీ వారు మొట్టమొదటి ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ మొట్టమొదటి ప్రోగ్రాంలోనే ప్రముఖ పాత్రికేయులు తుర్లపాటి కుటుంబరావు గారిచే అక్షరగణిత సమ్రాట్ అనే బిరుదు నేను సంపాదించడం జరిగింది. మా సార్కు అక్షరగణిత సమ్రాట్ అని కళ వచ్చింది. స్కూల్ నుండి వచ్చిన తర్వాత పుస్తకాలు చదువుతూ ఉంటారు. మేము ఏం అడిగినా అంకెలు చెప్తూ ఉంటారు. చాలా అవార్డ్స్ వచ్చినాయి. తెలుగు మహాసభలో కూడా ఎంపికయ్యిండ్రు. చాలా సంతోషంగా ఉంది. మాకు మా అందరికీ చాలా గర్వకారణంగా ఉంది. ప్రభాకర్ తనలోని టాలెంట్ను తోటి ఉపాధ్యాయుల సమక్షంలో ప్రదర్శించారు. ప్రభాకర్ లాంటి ఉపాధ్యాయుడు తమ సహచరుడు కావడం గర్వంగా ఉందని, ఆయన పేరు గిన్నిస్ రికార్డులోకి చేరాలని కోరుతున్నారు తోటి టీచర్లు. కరీంనగర్. కరీంనగర్ అనే పదంలో తెలుగులో 5 అక్షరాలు ఉంటాయి, ఇంగ్లీష్లో 10 అక్షరాలు ఉంటాయి. ఒకసారి చూద్దాం. 1, 2, 3, 4, 5. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ప్రాజెక్టులే ప్రథమ లక్ష్యం. 9. విద్యార్థులకు అండగా ఉంటాం. 10 అక్షరాలు. ఈ అక్షరగణితం మామూలుగా ఏంటంటే అక్షరగణితంలో మౌఖికంగా మాట్లాడడంతో అక్షరాల సంఖ్య చెప్పడం జరుగుతుంది. ఇటువంటి కళ ఇప్పటి వరకు లేదు. తోటి ఉపాధ్యాయు అందుకు చాలా గర్వకారణంగా ఉంది. ప్రభాకర్ కూడా తాను చేస్తున్న ప్రక్రియను గిన్నిస్ లో చేర్చాలని ఇప్పటికే ఆ సంస్థకు లేఖలు రాశారు. ఇదే కనుక సాకారమైతే అక్షరగణిత ప్రక్రియలో తొలి రికార్డు ప్రభాకర్కే దక్కే అవకాశం ఉంది. ఏ పదమైనా పెదవి దాటితే దాంట్లో ఉన్న అక్షరాల సంఖ్య చెప్పగల దిట్ట పుల్లూరి ప్రభాకర్. ఆయనని ఎవరైనా హవారియు అంటే ఫైన్ అనకుండా 9 అంటారు, ఎందుకంటే అందులో ఉన్న అక్షరాల సంఖ్య 9 కాబట్టి. అదేవిధంగా ఆయనకి ఇద్దరు పిల్లలైనా మీకు ఎంతమంది పిల్లలని అడిగితే 10 మంది అంటారు, ఎందుకంటే ఆ ప్రశ్నలో ఉన్న అక్షరాల సంఖ్య 10 కాబట్టి. ఇట్లాంటి ఎన్నో జిమ్మిక్లతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు పుల్లూరి ప్రభాకర్. ఇప్పుడు ప్రపంచ తెలుగు మహాసభల్లో అరుదైన అవకాశం దక్కించుకొని తెలుగు కీర్తిని ప్రపంచవ్యాప్తం చేయనున్నారు. ఈయనకు మరిన్ని అవార్డులు రావాలని, గిన్నిస్ బుక్లో ఆయన కోరుకున్న కోరిక నెరవేరాలని మనం ఆశిద్దాం. కెమెరామెన్ శ్రీకాంత్, వెంకటేష్, V6 న్యూస్, బెజింగ్ నుంచి. ఇవి తెలంగాణ అప్డేట్స్. కీప్ వాచింగ్ V6 న్యూస్.